ఎందుకు యేసుక్రీస్తును చంపుతున్నారంటే అసూయ చేత ఆయనను చంపారట. ఎందుకు అసూయ? ఏంటి ఇది మనకు ఉందా లేదా చెప్పండి. పక్కోలు బాగుంటే మనం చూడలేము, దీన్ని ఏమని చెప్పండి. అసూయ, నీతో పాటు తిరుగునోళ్ళే కాస్తంత మెరుగ్గా బాగుపడ్డారంటేనే చూడలేము మనం. ఆ రోజు వారు పాపాత్ములు అనడానికి వాళ్ళకున్న అడ్రస్ ఏంటో తెలుసా? అసూయ. నువ్వు పొరుగిళ్ళు బాగుంటే చూడలేవు, ఎదుటోడు బాగుంటే చూడలేవు, ఎదుటోడు ఎదిగితే చూడలేవు, ఎదుటోడు మంచిగా ఉంటే చూడలేవు, అసలు నీ బతికేంటని అడుగుతుంది బైబుల్. మనసువేనా అని అడుగుతుంది బైబుల్. ఒక నలుగురు బాగుపడి నాలుగు మెతుకులు తింటే చూడలేవు, ఎవడైనా బంగ్లా కట్టుకుంటే చూడలేవు, ఆ గుడిసి తీసాడు పెంగిళ్ళు కట్టుకుంటే చూడలేవు, ఈదంటే ఎవడైనా మంచి బట్టలు వేసుకుని వెళ్తే చూడలేవు. నీ కళ్ళేంటి అసలు? ఆ రోజు యేసుక్రీస్తుని ఎందుకు చంపేశారంటే కారణం ఒకే ఒకటట, పెద్ద కారణాలు ఏమి లేవట. యేసుక్రీస్తుని చూసి అసూయ పడిపోయారంట, అంతే. అసూయ ఎంత ప్రమాదం అంటే దేవుడు మన కళ్ళ ముందుకు వచ్చిన దైవాన్ని కూడా చంపుతుందట అసూయ. ఆ రోజు యేసుప్రభుని చంపేయడానికి కారణం అసూయ. మీరు అసూయ కనుక గుండెల్లో పెట్టుకుంటే అది ఎదుటోళ్ళని చంపడమే కాదు మిమ్మల్ని కూడా చంపేస్తుందట. మచ్చరము ఎముకలకు కుళ్ళు అని ఉంది. మచ్చరం అన్న అసూయ అన్న ఒకటే. మచ్చరం ఎముకలకు కుళ్ళంటే క్యాన్సర్ అని దాని అర్థం. మీకు బంపర్ ఆఫర్లు ఏంటి చెప్పనా? బంపర్ ఆఫర్లు ఎవరినైనా చూసి వారం లేకపోతే దేవుడు ఇచ్చే గిఫ్ట్ ఏంటి చెప్పనా? ఎముకల్లో క్యాన్సర్ వస్తుంది గుర్తెట్టు. గొంతు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, గొంతు తీసి పైప్ వేసేస్తారు. పైప్ వేసినా కదా ఆ పైప్లోంచి ముక్కుతూ ములుగుతూ బతికేయచ్చు. రొమ్ము క్యాన్సర్ వచ్చింది అనుకోండి, రొమ్ము కోసి ఒక రొమ్ము ఉంచుతారు. ఇంకా ఎక్కడైనా క్యాన్సర్లు వచ్చాయి అనుకోండి, సగం అవయవాలు కట్ చేసి ఉంచుతారు. ఏ క్యాన్సర్కైనా మందు ఉంది, కాదు కాస్తంత మెరుగైన కొత్త కాలం గడవడానికి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినా బ్లడ్ మారుస్తారు, కానీ ఈ క్యాన్సర్ మాస్ వస్తే ఖచ్చితంగా చచ్చిపోతారట. ఆ క్యాన్సర్ ఏంటి చెప్పండి? బోన్ క్యాన్సర్. అది ఎందుకు వస్తుందట? మొలకెత్తులు ఇత్తనాలు తినలేదని రాదట, సారి తింటున్నామని రాదట. మరి ఎందుకు వస్తుందట? ఎదుటి వాళ్ళని చూసి వారవలేని మనస్సు నీకుంటే నీ మనిషిగా ఉన్న నీ ఎముకల్లో పుట్టే రోగం ఏంటో తెలుసా? ఎముకల్లో పుట్టే క్యాన్సర్ గుర్తెట్టుకో. నువ్వు మంచిగా ఉంటే, నీ చుట్టూ మంచి వాతావరణం ఉండాలనుకుంటే నువ్వు బాగుంటావు, ఎదుటి వాళ్ళు బాగుంటావు. చివరికి యేసు ప్రభుని చంపేసింది కారణం ఏంటంటే అసూయ. అలాంటి దేవుని ఉంటే ఉపవాస కొడుకుల్లో తీసేయండి. ఎందుకో చెప్పనా? మీకు మంచిది, మీ ఎదుటోళ్ళకి మంచిది. ఆటోల మీద రాస్తుంటారండి అప్పుడప్పుడు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని. అలాగ అంటాడు కానీ ఎదుటోడు ఆటో వెళ్తే ఈడ ముందేసుకెళ్ళిపోతాడు టికెట్కి. ఎంత అబద్ధాలు! మనం ఎలాంటి వాళ్ళని చెప్పినా మన గుండెల్లో ఉన్నది ఒకటి, బయటికి చెప్పేది ఒకటి. బైబిల్ అంటుంది మీరు బయట ఎలా ఉన్నారు లోపల కూడా అలాగే ఉండండి. అలా ఉండి చూడండి, దేవుడిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకోండి. ఈ ఉపవాస కూడికలు మనకు దీవెనకరంగా